నేను పెళ్లికి రెడీ అంటుంది హాట్ అండ్ స్వీట్ బ్యూటీ తమన్నా. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా అని ప్రశ్న అడిగిన విలేకరినే మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసి పెట్టమంటుంది. తమన్నా ఇప్పుడు 30లో పడింది. ఆమె కెరీర్ కూడా 13 ఏళ్లు పైదాటింది. తమన్నా ఇప్పటికే అన్ని భాషలు కలుపుకొని 70కి పైగా సినిమాలు నటించింది. అందులో గ్లామర్ కాకుండా మంచి పాత్రలు కూడా ఉన్నాయి. బాహుబలి సైరా నరసింహారెడ్డి వంటి పాన్ ఇండియా మూవీస్లో కూడా తమన్నా మెరిసింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి కూడా. ఇదిలా ఉండగా తమన్నా సీనియర్ హీరోలతో నటించకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది. కెరీర్ ఇదివరకంత జోరు మీద లేదు. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని ఒక ఇంటావిడ కావాలనుకుంటుంది. తమన్నా ఇంకా గ్లామర్ పెంచితే తన సత్తా చాటుతుంది. విశాల్ సరసన నటించిన యాక్షన్ మూవీలో తమన్నా తలుకు బెలుకులు మరో మారు కుర్రకారుల గుండెలను కీచుకీచుమనిపించాయి. ఇక తమన్నా ముంబైలో మంచి ఫ్లాట్ని కొనుక్కుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే ఇల్లు రెడీ అయింది, ఇంత ఆయన రావాల్సి ఉంది. కాలీవుడ్ మీడియాతో తాజాగా తమన్నా మాట్లాడుతూ తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పింది. అయితే తాను కోరుకున్న లక్షణాలున్న అబ్బాయి అయితే ఇప్పుడు పెళ్లికి రెడీ అని గడుసుగా అంటుంది. మరి ఆమె కోరుకుంటున్న ఆ వాడు ఎలా ఉంటాడో మాత్రం సస్పెన్స్. ఇదిలా ఉండగా రాజకీయాల్లోకి రావాలని తనకు లేదని, తనకు ఆ తెలివితేటలు లేవని బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన తమన్నా తమిళనాడు టాప్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ ఒక్కటిగా రాజకీయాల్లోకి వస్తే వారికి సక్సెస్ ఖాయమని కూడా జోస్యం చెప్పేసింది. మొత్తానికి ఏమి తెలియవంటూనే రాజకీయాల గురించి కూడా మాట్లాడిన తమన్నా క్షణంలోనైనా పెళ్లిపీట లెక్కొచ్చు. మిల్కీ ఫ్యాన్స్కి ఇది బ్యాడ్ న్యూసే. మరి తమన్నా ఎలాంటి వాడిని ఎంచుకుంటుంది అనే విషయంపై ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్గా చర్చలు నడుస్తున్నాయి. చూడాలి మరి ఈ అమ్మడు ఎప్పుడు పెళ్లి బాట పడుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.